నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇవాళ నేను వంట చేయబోతున్నాను, అది కూడా పుదీనా రైస్. పుదీనా రైస్ చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్గా ఎగ్ మసాలా గ్రేవీ, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను చేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకేనా? చలో ఫస్ట్ మనం పుదీనా రైస్ వండబోతున్నాం కాబట్టి ఫస్ట్ పుదీనా రైస్కి కావాల్సిన ఐటమ్స్ పదార్థాలు చూసేద్దాం. ఫస్ట్ మనకి ఈ రైస్, రైస్ అనేది మనకి ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. దీన్ని బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత దాన్ని వాష్ చేసి అప్పుడు రైస్ వండుకోవాలి. ముందుగా ఇది ఇందులోని జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ ఒకటే యాడ్ చేశాను, ఏది కూడా యాడ్ చేయలేదు. ఇలా రైస్ పొడి పొడిగా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మెయిన్ ఇదే ఫస్ట్ పుదీనా. ఈ పుదీనా అనేది మనం ఒక చిన్న మిక్సీ జార్లోని తీసుకొని పుదీనా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక పుదీనా, ఒక కట్ట మొత్తం పెద్దది వేసాను నేను మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇది ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చికాయలు తీసుకున్నాను. ఇది ఆయిల్, ఇది ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఆయిల్. ఇది గరం మసాలా. ఇందులో నేను ఎలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇవి గరం మసాలా, ఈ మసాలాయే నేను యూజ్ చేస్తానన్నమాట ఇందులో. తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది సాల్ట్. ఇది ఒక జీడిపప్పులు, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇది జీడిపప్పు. ఇలా ఐటమ్స్ అన్నీ పుదీనా రైస్కి అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా కడాయి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంది కదా, ఇది ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని తర్వాత ముందు ఫస్ట్ మనం ఈ జీడిపప్పులు ఉన్నాయి కదా, ఈ జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఇప్పుడు కలర్ మారిపోయింది కదా జీడిపప్పులు, ఇవి ఒక అదే బౌల్లో తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఈ గరం మసాలా ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇది వేగుతుంది కదా, ఇది వేగుతున్నప్పుడు నెక్స్ట్ మనం ఈ పుదీనా తయారు చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేద్దాం ఇందులోకి. పుదీనా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలోని అది ఫ్రై చేసుకోవాలి మంచిగా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి.
ఎక్కువొకేసారి వేసికండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి salt మనకి ఇది వేగుతున్నప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి వస్తుందంటే అది వేగుతుందని అర్థం అన్నమాట ఇంకి ఫ్రై చేయాలి पुदीना राइस अने चाला सिंपल गा माइल्ड कारम तक्को काबट्टी अंत फ्लेवर तो उ पुदीना फ्लेवर तो राइस अन्नमाट चाला बहुत इधी मन लंच बॉक्स एक्कडैना जर्नीस ईजी गा दीनी तैयार चेसुकोनी पट्टुकेल्लोच्चु पुदीना एंटंटे अदि रीफ्रेश की बागा रीफ्रेश कोसम एक्कुव वाडुतू उंटारु इदी चाला मंचिदन्नमाट पुदीना राइस अनेदी ఇప్పుడు ఇలా వేగుతుంది కదా ఇది రైస్ అనేది మనం దీంట్లో వేసేద్దాం ఈ రైస్ ఉంది కదా ముందుగా తయారు చేసి చూసారా ఇది పుదీనా అంతా వేగింది ఇలా పైన వచ్చింది చూసారా ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా దీంట్లో మిక్స్ అప్ చేసియాలి మొత్తం ఇప్పుడు ఈ రైస్ వేసాం కదా ఇందులోని పురినా పుదీనా అంతా కూడా మిక్స్ అప్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొంచెం salt వేసుకోవాలి ఇందాక వేసాం కదా ఆల్్రెడీ మళ్ళీ ఇందులో వేసుకోవాలి రైస్ కి రైస్ తగ్గట్టుగా వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి రైస్ కి మోత పెట్టుకోవాలి ఈ లోపు పుదీనా రైస్ అవుతుంది కదా అందుకని మనం మసాలా ఎగ్ మసాలా గ్రేవీ తయారు చేసుకుందాం ఓకేనా ఎగ్ మసాలా గ్రేవీ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఫస్ట్ మనకి ఎగ్ కాబట్టి ఈ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ ని ముందు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఒక నేను 3 ఎగ్స్ తీసుకున్నాను తర్వాత ఇలా స్లైస్ గా కట్ చేసుకున్నాను ఎగ్స్ ని 2 స్లైసెస్ కింద తర్వాత ఇది కొత్తిమీర ఇది గరం మసాలా అంటే ఇందులో ఓన్లీ దాల్చిన చెక్క లవంగాలు అండ్ ఎలచి ఇవే తీసుకున్నాను నేను తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక నేను 3 టొమాటోస్ తీసుకున్నానండి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది జీలకర్రని లైట్ గా ఫ్రై చేసి జస్ట్ నూనె లేకుండా దాన్ని పొడి చేసుకోవాలి ఇది ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇది పసుపు నెక్స్ట్ ఇది ఉల్లిపాయ ఇది నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది salt ఉప్పు ఈ ఆయిల్ ఒక మళ్ళీ 5 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఇది ధనియా పౌడర్ కారం ఇవి ఈ ఐటమ్స్ అన్ని ముందుగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి एग मसाला ग्रेवी की इपड़ मन ग्रेवी कावाल काबट्टी इदी पैन पेटेसुकुंदाम फस्ट इला पैन हीट अव्वालंडी फस्ट पैन हीट अयिन तर्वात आयिल उंदी कदा ई आयिल वेसेसुकुंदाम ఈ పక్కనేమో రైస్ అవుతుంది కదా అందుకని పక్కన షిఫ్ట్ చేసి ఇప్పుడు దీని మీద ఈ మసాలా ఎగ్ మసాలా చేయబోతున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యింది కదా ఇప్పుడు చెక్ చేసుకొని ఫస్ట్ మనం ఈ గరం మసాలా ఉంది కదా ఇది వేసేసుకుందాం మనం
ఉల్లిపాయలు ఉన్నాయి కదా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి వేసేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలండి ఇవి ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా అస్సలు ఉంచొద్దు ఈ గ్రేవీకి కంపల్సరీగా బ్రౌన్గా వేపుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక 1 స్పూన్ వేయాలి దీని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాతే టొమాటో యాడ్ చేయాలి ముందే యాడ్ చేశారు అనుకోండి ఆనియన్ ఫ్రై అవదు ఎందుకంటే టొమాటోలో వాటర్ ఉంటుంది కదా అందుకని ఇవి ఫస్ట్ బ్రౌన్ అయిపోవాలి ఆనియన్స్ ఇప్పుడు ఇందులోని పసుపు వేసుకోవాలి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర పొడి ఇది నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఇది మొత్తం వేసేస్తున్నాను దీని తర్వాత ధనియా పొడి ఈ ధనియా పొడి కూడా వేసేస్తున్నాను టొమాటో ఉంది కదా ఇది మొత్తం వేసేసుకోవాలి ఏమీ యూస్ చేయట్లే కాబట్టి నేను కారం ఒక మన రుచి తగ్గట్టుగా అంటే కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి నేనైతే మీడియంగా వేస్తాను కారం 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను కారం ఈ టొమాటో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అవడం అంటే హైలో పెట్టి ఫ్రై చేసేయడం కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం కొత్తిమీర ఉంది కదా ఇది యాడ్ చేయాలి ఇది వేగుతుంది కదా ఈ పక్కన పుదీనా రైస్ ఏమైందో చూద్దాం పుదీనా రైస్ ఏమైందో చూద్దాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం చూసారా పుదీనా రైస్ ఎలా ఉందో తయారైపోయింది నా మంచిగా పొడి పొడిగా తయారవాలి అంతే ఇదే పుదీనా రైస్ తయారైపోయింది నేను బౌల్లో షిఫ్ట్ చేసి మీకు చూపిస్తాను నేను చూసారు కదా పుదీనా రైస్ దీనిపైన ఎలా డెకరేషన్ చేస్తానో చూడండి ఇప్పుడు జీడిపప్పులు ఉన్నాయి కదా క్యాష్యూ నట్స్ ఇవి దీనిపైన ఎలా పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా డెకరేషన్ చేసుకొని లైట్గా అలాగూ పుదీనా రైస్ అంటేనే గ్రీన్గా ఉంది కాబట్టి
కొత్తిమీర అనేది జస్ట్ లైట్గా ఇలా స్ప్రింకిల్ చేయాలంతే, ఎక్కువ అక్కర్లేదు. చూసారా ఎలా టమాటో ఆనియన్ అంతా వేగిపోయిందో? ఇప్పుడు లైట్గా మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడంత వేసుకోవాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు మొత్తం వేసేసుకోవాలి. ఇందులో నేను ఏ వాటర్ వాటర్ అనేది ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ పెరుగే. పెరుగుని ఇలా మంచిగా కలుపుకోవాలి. టైంలోని ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ ఇలా కదుపుకుండా ఇలా పెడితే అవి గ్రేవీలోని మంచిగా తయారవుతాయి. ఎగ్స్ అనేది చాలా మంచివేండి. ఎగ్లోని బాగా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ బాడీ బిల్డింగ్ అది కావాలనుకుంటే, బాడీ మంచిగా బాగా గ్రో అవ్వాలంటే ఎగ్ అనేది కంపల్సరీగా తినాలి. అట్లీస్ట్ రోజుకు 1 ఎగ్ అయినా సరే కంపల్సరీగా తీసుకోవాలి. ఇందులో ఎగ్లోని ఒమేగా 3 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాల్షియం అనేది చాలా, ఈ రోజుల్లో కాల్షియం అనేది మనం ఎంత మిల్క్లో తీసుకున్నా సరే స్వచ్ఛమైన పాలు లేవు కాబట్టి ఎగ్లో అనేది ఉంటుంది. కాల్షియం ప్రోటీన్ అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఎగ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. చూసారా ఎగ్ ఎలా అవుతుందో గ్రేవీ కర్రీ అలా. కాబట్టి ఎగ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవాలి. పెద్దవాళ్ళైతే ఎల్లో ఎగ్ని అవాయిడ్ చేసి ఓన్లీ వైట్ పార్ట్ తీసుకోవాలి. చిన్నపిల్లలైతే డైలీ 1 ఎగ్ కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎదుగుదల అనేది మంచిగా చూస్తాం మనం. ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇలా అవుతున్నాయి కదా, ఇప్పుడు జాగ్రత్తగా దాన్ని టర్న్ చేసుకోవాలి. ఎగ్స్ని చూసారు కదా, ఎగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను షిఫ్ట్ చేస్తాను, బౌల్లోకి షిఫ్ట్ చేసి మీకు చూపిస్తాను నేను. చూసారు కదా ఎగ్ ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తీసుకొని కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎగ్ మసాలా గ్రేవీ తయారైపోయింది. ఇది పుదీనా రైస్ అండ్ ఎగ్ మసాలా గ్రేవీ, ఈ రెండు బెస్ట్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. తిని కంపల్సరీగా కామెంట్లో చెప్పండి. చూసారు కదా, పుదీనా రైస్ ఎగ్ మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది. తిని కంపల్సరీగా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై.